वेलकम बैक टू अवर चैनल एलिगेंट कॉर्नर मुंदुगा अंदरिकी उगादी शुभाकांक्षलु इवाल्टि वीडियोलो मनं एं चूद्दामंटे एमबीए हेचआर स्पेशलाइजेशन लो प्रोजेक्ट टॉपिक्स अनेदि मनं डिस्कस चेद्दामु నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అయితే జరిగింది, అలాగే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం అయితే జరిగింది. సెకండ్ ఇయర్ ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్లో మనం ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మనకి మంచి స్కోప్ ఉంటుంది, మన ఫ్యూచర్కి ఎలాంటి టాపిక్స్ అయితే యూజ్ అవుతాయి అనేది అడగడం అయితే జరిగింది. ఇవాళ వీడియోలో మనం కొన్ని ప్రాజెక్ట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో ఇలా కామెంట్స్ చేసి మెసేజ్ చేయడం వల్ల నేను గూగుల్ చేసి కొన్ని బుక్స్ని రిఫర్ చేసి మీకు అయితే ఒక 10 టాపిక్స్ అయితే లిస్ట్ అవుట్ చేశాను ప్రాజెక్ట్ టాపిక్స్. సో నా ఒపీనియన్ ప్రకారం ఇవైతే మీకు చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. సో దీని మీద చేస్తే మీకు స్కోప్ బాగా ఉంటుంది, అలాగే ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు కాబట్టి రేపొద్దున మీరు జాబ్ చేసినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మీ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, మంచిగా మార్క్స్ రావడానికి, మీ ప్రజెంటేషన్ బాగుండడానికి ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయని నా ఒపీనియన్. సో ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అనేది అప్డేట్ అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని అసలు ఆ టాపిక్స్ దేని మీద ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు నేను ఒక చిన్న అవుట్లైన్, ప్రాజెక్ట్ యొక్క అవుట్లైన్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఎంబీఏ మన అందరికీ తెలుసు 2 ఇయర్స్ అని. ఫస్ట్ ఇయర్ ఎంబీఏలో 2 సెమిస్టర్స్ ఉంటాయి, మామూలుగా సబ్జెక్ట్స్ రాస్తారు, కామన్ సబ్జెక్ట్స్ అంతా అయిపోతుంది. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడే మనం మ్యాక్సిమం స్పెషలైజేషన్ అనేది డిసైడ్ అవుతాం. హెచ్ఆర్ అయితే హెచ్ఆర్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, మార్కెటింగ్ అయితే మార్కెటింగ్. సో మీ ఇష్ట ప్రకారం మీ ఒపీనియన్ దేని మీద అయితే చేద్దాం అనుకుంటున్నారు, మీ లైఫ్ ఎట్ వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు స్పెషలైజేషన్ అయితే తీసుకుంటారు, మీకు ఇంట్రెస్టెడ్ అయిన స్ట్రీమ్ మీద. సో ఇప్పుడు ఈ వీడియోలో హెచ్ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకున్నారనుకోండి, సెకండ్ ఇయర్లో మీకు హెచ్ఆర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది వస్తాయి. సో హెచ్ఆర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే వచ్చినప్పుడు మీకు అక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫైనల్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్స్తో పాటు ప్రాజెక్ట్ కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత బ్రేక్ ఇస్తారు, ఒక 15 డేసో 20 డేసో, లేదంటే సబ్జెక్ట్స్తో పాటు రెగ్యులర్గా ఈ ప్రాజెక్ట్ కూడా క్యారీ అవ్వాల్సి ఉంటుంది. బోత్ సైడ్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా మనకు ఐడియా ఉంది కదా ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలో. హెచ్ఆర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కాబట్టి హెచ్ఆర్ స్ట్రీమ్, ఏదైనా ఆర్గనైజేషన్ గురించి కానీ, లేదంటే ఏదైనా యూనివర్సిటీ గురించి కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ దాంట్లో హెచ్ఆర్ పాలసీస్ గురించి కానీ, అలా ఏదైనా విభాగంలో హెచ్ఆర్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద హెచ్ఆర్కి సంబంధించిన విషయాల మీద మీరు అనలైజ్ చేస్తూ కొత్త విషయాలు బయటకు తీసుకొస్తూ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందో హ్యూమన్ రిసోర్స్ దాంట్లో చూపిస్తూ ప్రాజెక్ట్ అయితే క్యారీ అవ్వాలి. సో అది ప్రాజెక్ట్ యొక్క అవుట్లైన్. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో కూడా మీరు ఇది క్యారీ అయ్యి లాస్ట్లో అవుట్పుట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్ ప్రకారం మీరు థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ప్రాజెక్ట్ అంతా ఎండ్ చేసేసి అక్కడే మీరు సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ముందు అది మీరు మీ గైడ్స్కి, మీ కాలేజ్లో ఉన్న గైడ్స్కి, లేకపోతే మీ యూనివర్సిటీలో ఉన్న గైడ్స్కి, ప్రొఫెసర్స్కి, ఫ్యాకల్టీకి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి చూపించి వాళ్ళని సాటిస్ఫై చేసి అది బాగుంది అని అన్నప్పుడే మీరు ఇది ఫార్వర్డ్ అవ్వాలి. సో మనం అలాగ ఫార్వర్డ్ అయ్యాక ఈ ప్రాజెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. లిస్ట్ అవుట్ ప్రాజెక్ట్స్ ఎలాంటి దాని మీద చేస్తే మీకు బాగుంటుందని ఇందులో చెప్తున్నాను. సో నేను లిస్ట్ అవుట్ చేసిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ థింగ్, జాబ్ సాటిస్ఫాక్షన్. ఈ టైటిల్ ఎలా అయితే పెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ టైటిల్ ఒకటి చెప్తున్నాను ఫస్ట్ టాపిక్కి, లైక్ ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఏ స్టడీ ఆన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎక్స్వైజెడ్ కంపెనీ. అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, ఏదైనా సాఫ్ట్వేర్ ఐటీ అయినా పర్వాలేదు, నాన్ ఐటీ కంపెనీ అయినా పర్వాలేదు, ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా పర్వాలేదు, మెకానికల్కి సంబంధించిన కంపెనీ అయినా పర్వాలేదు, లేకపోతే ఐటీ ఫర్మ్ అయినా పర్వాలేదు, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ, జస్ట్ ఆ కంపెనీ నేమ్ ఎక్స్వైజెడ్ అని చెప్పాను, అక్కడ ఏదైతే కంపెనీ ఉందో మీరు ఆ కంపెనీ పేరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఏ స్టడీ ఆన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎక్స్వైజెడ్ కంపెనీ, అలా టైటిల్ అనేది ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ టైటిల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఇలా జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి మీరు ఒక టాపిక్ చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా అతను వర్క్ చేయలేడు ఎక్కువ కాలం. సో ఎక్కువ మంచి అవుట్పుట్ ఇవ్వాలి అని అనుకున్నాడంటే తనకు మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, మనం ఒక వర్క్ ఇచ్చారు, మనకి హెచ్ఆర్ కింద ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నామా లేదా, ఆ వర్క్ చేసినట్టు మనకు మంచి అవుట్పుట్ వస్తుందా లేదా, మనకి ఏ ఇబ్బంది లేకుండా మన మనసుకి ఆ వర్క్ దగ్గరగా ఉన్నదా లేదా అనేది మనం
చేస్తాము. సో అలాంటి దాని గురించి ఈ ప్రాజెక్ట్ అనేది చేయొచ్చు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని క్వశ్చనరీ సర్వీస్ చేయొచ్చు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారనేది చేయొచ్చు, ఎలాంటి వర్క్ క్యారీ అవుతున్నారనేది చేయొచ్చు, ఆ ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి బ్యాక్గ్రౌండ్ ఇదివరకు ఏ వర్క్ చేశాడు, ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నాడు, ఈ రెండు వర్క్స్కి రిలేటెడ్ ఏంటి, అతను ఎంతవరకు ఆ వర్క్స్కి గెట్ ఆన్ అవుతున్నాడు, అలా అతని జాబ్కి ఎంతవరకు అతను పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నాడు అవ్వగలుగుతున్నాడు. సో ఇలాంటి టాపిక్స్ మీద మనం లిస్ట్ ఆఫ్ ఒక 50 ఎంప్లాయీస్ మీద, ఒక 20 ఎంప్లాయీస్ మీద, ఫర్మ్ యొక్క సైజ్ మీద బేస్ చేసుకొని, లేకపోతే మీకున్న టైం మీద బేస్ చేసుకొని వెదర్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మినిమైజ్ చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ మీద అయితే మీరైతే ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఎక్స్వైజెడ్ కంపెనీ, అలా ఆ టైటిల్ మీద కొద్ది కరెక్షన్ చేసి చేసుకోవచ్చు. కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్, ఎంప్లాయీ మోటివేషన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఎంప్లాయీలో చాలామంది ఉంటారు, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ గురించి ఎందుకు క్లాస్లో ఒక 60 స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకరికి కొద్దిగా 60% వస్తుంది, కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో అంటే ఏంటి, ఒకే క్లాస్లో చాలా మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఉన్నారు, అలాగే ఒక ఆర్గనైజేషన్లో కూడా చాలా మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా మోటివేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేస్తే వాళ్ళు మంచి అవుట్పుట్ ఇవ్వగలరు, అలాగ మీరు ఒక టాపిక్ చేయొచ్చు, ఏ మోటివేషనల్ స్టడీ ఆర్ ఏ మోటివేషనల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎక్స్వైజెడ్ కంపెనీ. సో అలాంటి టైటిల్ ఫిక్స్ చేసుకొని మీరు ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఆర్గనైజేషన్ ఎలాంటి మోటివేషన్ ఇస్తుంది, లేదంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎక్కడ డ్రాబ్యాక్ జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇస్తే మంచిగా అవుట్పుట్ అనేది చేయగలరు, అలా మీరు మొత్తం ఆ ఫర్మ్ని అంతా చదువుకొని ఆ ఫర్మ్కి ఉన్న బ్యాక్లాగ్స్ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్, లేదా ఫర్మ్ ఏ దాంట్లో మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది, అలాంటివన్నీ చూసుకొని ఇలాంటి ఆస్పెక్ట్స్ ఒక సర్వే అనేది కండక్ట్ చేసి మీరు ఆ కంపెనీకి విజిట్ చేసి, సో అక్కడ ఉన్న డేటాని కలెక్ట్ చేసుకొని దాని మీద ఆధారంగా ఇలాంటి మోటివేషన్ స్టెప్స్ అయితే ఈ కంపెనీకి మంచి అవుట్పుట్, ఎంప్లాయీస్ మంచిగా వర్క్ చేస్తారు అన్నట్టు మీరైతే ఒక ప్రాజెక్ట్ అనేది రెడీ చేస్తే చాలా బాగుంటుంది. అది సెకండ్ టాపిక్. కమింగ్ టు ద థర్డ్ టాపిక్, ఎంప్లాయీ రెమ్యునరేషన్ ఆర్ రివార్డ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీ వర్క్ చేస్తాడు కానీ అతనికి తగిన రెమ్యునరేషన్ రాదు, ఆర్ కొన్ని వాటిల్లో ఏంటంటే రెమ్యునరేషన్ రివార్డ్స్ లేకపోతే అప్రైజల్స్ అనేది సరిగ్గా ఉండవు. సో ఆ ఎంప్లాయీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రెమ్యునరేషన్ గురించి, సో ఆ రెమ్యునరేషన్ అతనికి కరెక్ట్గా సరిపోతుందా లేదా, సో ఎలాంటి పాలసీస్లో అతనికి రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అతను ప్రీవియస్ ఉన్న రెమ్యునరేషన్కి ప్రజెంట్ ఉన్న రెమ్యునరేషన్కి ఏంటి తేడా, సో అలాగే ఎలాంటి రివార్డ్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు, ప్రీవియస్కి ఉన్న రివార్డ్స్కి ప్రజెంట్ ఉన్న రివార్డ్స్కి తేడా ఏంటి, ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంటే మంచి రివార్డ్ అయితే ఇస్తున్నారు, ఎలాంటి టాస్క్ కంప్లీట్ చేస్తుంటే రివార్డ్స్ అనేది వస్తాయి, అసలు రెమ్యునరేషన్ రివార్డ్స్కి పాలసీస్ ఏమున్నాయి, ఒక ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టడీ చేసి అందులో ఉన్న రెమ్యునరేషన్ పాలసీస్ లేకపోతే అందులో ఎలాంటి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు, అందులో ఎలాంటి రివార్డ్స్ ఇస్తున్నారు, సో అలాంటి టాపిక్ మీద కూడా మీరు ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. ఫోర్త్ ప్రాజెక్ట్ టాపిక్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆర్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాస్ ఇండికేటింగ్, మనం వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, వర్క్లో ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, పర్సనల్ ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, అంటే వర్క్ టైం అవర్స్ ఫ్యామిలీ టైం అవర్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, ఫ్యామిలీతో ఉన్నప్పుడు వర్క్ ఏదైనా వస్తే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, లేకపోతే వర్క్ చేసినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము. సో అలా ఒక ఆర్గనైజేషన్ తీసుకొని ఒక 50 మెంబర్స్ని ఒక క్వశ్చనరీ సర్వే కానీ లేదంటే వాళ్ళ డీటెయిల్ ఆస్పెక్ట్ సర్వే కానీ చేసి వాళ్ళ యొక్క లైఫ్ వర్క్ లైఫ్ని ఎక్కువ అనలైజ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ని మనం అంత అలాగా మనం అనలైజ్ చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడరు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని షేర్ చేసుకోవడానికి. సో అలాగ మొత్తానికి వర్క్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ని ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎలాంటి ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి, సో అలాంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాంటి టాపిక్స్ మీద కూడా మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని అందులో ఒక 10 మంది ఎంప్లాయీ, ఒక 20 మంది ఎంప్లాయీ, లేకపోతే హై ఎండ్లో ఉన్న ఎంప్లాయీస్ ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద ఇలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు అనే టాపిక్ మీద చేస్తే మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది ప్రాజెక్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 5th రిక్రూట్మెంట్ సెలెక్షన్ ట్రైనింగ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఎలా ఉండొచ్చు అంటే రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇన్ ఎక్స్వైజెడ్ కంపెనీ, ఆర్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ బేసింగ్ అపాన్ దిస్ పాలసీస్ ఇన్ సో అండ్ సో కంపెనీ. సో ఇలా టైటిల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే అసలు ఈ ఎక్స్వైజెడ్ ఉన్న కంపెనీ
అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా తీసుకుంటుంది, ఒక సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంది, ఈ కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే ఎలాంటి అతనికి క్వాలిటీస్ ఉండాలి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద అయితే మనం స్టడీ చేసి ఆ రిక్రూట్మెంట్ పాలసీస్ సెలక్షన్ పాలసీస్ ఏంటో చూసి ఆ రెండు అయ్యాక ఎలాంటి ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఎలాంటి పొజిషన్లో వాళ్ళని ప్లేస్ చేసుకుంటున్నారు, సో ఇలాంటి ఉండాలి ఇలాంటి క్రైటీరియా ఉంటేనే ఈ కంపెనీలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, సెలెక్ట్ అయితే అవుతాము. ఆ తర్వాత వాళ్ళు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, సో అండ్ సో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి మీరు ఒక పర్టికులర్ ఏదైనా ఐటీ ఫర్మ్ అయినా నాన్ ఐటీ ఫర్మ్ అయినా ఏదైనా ఫర్మ్ని సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో మీరు స్టడీ చేసినట్టయితే మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, వర్క్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మనకి నాలెడ్జ్ తక్కువ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఇలాంటి ఆస్పెక్ట్ని అయితే చూడగలము. ఒక ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకుంటాము, సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తామంటే అందులో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒక ఎంప్లాయీ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు, స్ట్రెస్ మేనేజ్మెంట్ నుంచి అతను బయటికి రావాలంటే వాళ్ళ పై అధికారులు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అంటే ఒక పర్సన్ ఒక ఎంప్లాయీస్ మీద ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ మీద ఎక్కువ వర్క్ ప్రెజర్ పడుతున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, మంచి తక్కువ ఉన్న టైంలో ఎక్కువ అవుట్పుట్ వచ్చినప్పుడు ఎవరి మీదైనా స్ట్రెస్ పడడం అయితే జరుగుతుంది. సో హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ అనేది ఎలా చేయాలి, అలా స్మార్ట్ వర్క్ చేసినప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ ఎలా తగ్గుతాయి, సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్కి గుడ్ అవుట్పుట్ ఎలా ఇవ్వగలము, అసలు స్ట్రెస్ అనేది లేకుండా ఈ ఆర్గనైజేషన్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది అనేది చేయొచ్చు. టైటిల్ సుమారుగా ఇలా ఉండొచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ ఎక్స్వైజెడ్ కంపెనీ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఫర్ అన్ ఎంప్లాయీ. సో ఇలాంటి టైటిల్ మీద బేస్ చేసుకొని మీరైతే ఫ్రేమ్ చేసుకుని టైటిల్, సో ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకొని అందులో ఎంప్లాయీస్ ఎలా అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, సో మీరు ఏమైతే సజెషన్స్ ఇస్తున్నారు, సో ఎలా అయితే కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇస్తే ప్రాజెక్ట్ మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్ ఆర్ హెచ్ఆర్ మేనేజర్ రోల్. సో ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, సేమ్ అన్నిటిలో చేసినట్టే ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేసుకొని అసలు హెచ్ఆర్కి ఎలా ఎగ్జిక్యూటివ్కి ఎలాంటి రోల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ అనే కాదండి, ఒక హెచ్ఆర్ కోసం మీరు డిస్కస్ చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు, ఒక ప్రాజెక్ట్లో మొత్తం డీటెయిల్గా ఒక బుక్లాగా రాయడం అయితే జరుగుతుంది, అసలు హెచ్ఆర్కి ఎలాంటి పాలసీస్ ఉండాలి, డిఫరెంట్ ఏమేమి అయితే కంపెనీస్ ఉన్నాయి అందులో డిఫరెంట్ హెచ్ఆర్స్ ఎవరు ఉంటారు, ఆ హెచ్ఆర్స్ ఎలాంటి పనులు చేస్తారు, అసలు వాళ్ళ రోల్ ఏంటి, నాన్ ఐటీ ఫర్మ్లో ఎలా ఉంటుంది, ఐటీ ఫర్మ్లో ఎలా ఉంటుంది, రెండాళ్ళకి కంపారిజన్. సో ఇలా అయినా చేయొచ్చు ప్రాజెక్ట్, లేదంటే ఒక ఫర్మ్ జనరల్గా ఒక ఫర్మ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న హెచ్ఆర్ ఎలాంటి రోల్స్ చేస్తున్నాడు, లేకపోతే ఒక మేనేజర్ హెచ్ఆర్ మేనేజర్ ఎలాంటి రోల్స్ చేస్తున్నాడు, లేకపోతే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఆర్ ఎలాంటి రోల్స్ చేస్తున్నాడు, సో ఇంకా ఎలాంటి రోల్స్ చేస్తే కంపెనీకి మంచి అవుట్పుట్ వస్తుంది, లేకపోతే ఆ హెచ్ఆర్ రోల్ ఎందుకు సరిగ్గా చేయట్లేదు, దాని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, సో దాని యొక్క ఫ్లాస్ ఏంటి, మీరు ఎక్కువ మంచి సజెషన్స్ ఇవ్వచ్చు. సో లేకపోతే మంచిగా చేస్తున్న ఆర్గనైజేషన్ని స్టడీ చేసి అదే మనకు ఒక ఆదర్శప్రాయంగా మీరు అంతా చూపించవచ్చు, సో ఈ సో అండ్ సో కంపెనీ ఉంది, ఈ హెచ్ఆర్ రోల్ ఇలా ఉంది. సో ఇలాంటి రోల్స్ ఇలాంటి స్టెప్స్ ఒక చిన్న ఫర్మ్ కూడా తీసుకుంటే ఇక్కడున్న హెచ్ఆర్స్ అలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే ఆ పాలసీస్ అవి వాళ్ళు కూడా మంచి బిగ్ ఫర్మ్ కింద డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ 8th క్వాలిటీ సైకిల్. క్వాలిటీ సైకిల్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక యూనియన్ లాగా ఫామ్ అవుతారు, ఒక యూనియన్ అంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్, ప్రతి సెక్టర్ ప్రతి ఒక్క బ్రాంచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని పిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది, వాళ్ళంతా పిక్ చేసుకొని మంత్లీ 2x or 3x ఒక మీటింగ్ అనేది అసోసియేట్ చేసుకుంటారు, ఒక అసోసియేట్ చేసుకొని ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నాడు, ఎంప్లాయీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, లైక్ ఒక యూనియన్లో ఫామ్ అవుతారు అన్నమాట, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ఆస్పెక్ట్స్లో కంపెనీ డ్రాబ్యాక్ జరుగుతుంది, ఎలాంటి ఆస్పెక్ట్స్లో మన కంపెనీ మంచిగా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది, మనకి కాంపిటేటర్స్ ఎవరు, ఇలాంటి లిస్ట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో ఉన్న యూనియన్ క్వాలిటీ సైకిల్ ఎలా జరుగుతుంది, ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి పాయింట్స్ మీద వాళ్ళు డిస్కషన్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నారు, మంచిగా డిస్కస్ చేస్తున్నారు, సో ఇలా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు క్వాలిటీ సైకిల్లో, వాళ్ళు మంచి ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తున్నారో, లేకపోతే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేని రియాలిటీలోకి రాలేని ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తున్నారు ఓన్లీ పేపర్ వర్క్ కోసం, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఒక ఫర్మ్ని సెలెక్ట్ చేసుకొని అందులో క్వాలిటీ సైకిల్ అనేది ఎలా ఉంటుందో. తర్వాత వచ్చేసేటప్పటికి ఎంప్లాయీ వెల్ఫేర్ అండ్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్, 9th ప్రాజెక్ట్ టాపిక్ వచ్చి టైటిల్ ఎలా ఉండొచ్చు అంటే ఎంప్లాయీ వెల్ఫేర్ ఇన్ ఎక్స్వైజెడ్ ఆర్గనైజేషన్ ఆర్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ ఇన్ ఎక్స్వైజెడ్ ఆర్గనైజేషన్, ఇలాగ టైటిల్ అనేది ఫిక్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాగే కాకుండా అసలు ఎంప్లాయీ వెల్ఫేర్ లేకపోతే ఆర్గనైజేషన్ వెల్ఫేర్ పాలసీస్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఒక పర్టికులర్ ఫర్మ్ని మనం సెలెక్ట్ చేసుకొని అసలు ఆ ఫర్మ్
ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీ వెల్ఫేర్కి ఎలా సహకరిస్తుంది, ఎలాంటి ఆస్పెక్ట్స్లో సహకరిస్తుంది, అలా సహకరించినప్పుడు ఎంప్లాయీ ఎలా డెవలప్ అవుతున్నాడు, లేదంటే ఇలాగ ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ యొక్క వెల్ఫేర్కి ఎలా వర్క్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ ఇచ్చిన స్పెసిఫిక్ టైంకి ఇచ్చిన రిసోర్సెస్ని యూస్ చేసుకొని మంచి అవుట్పుట్ అనేది ఎలా తీసుకొస్తున్నారు. సో ఇలాంటి టాపిక్ మీద కూడా మీరు ప్రాజెక్ట్ చేస్తే మంచి అవుట్పుట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ 10th ప్రాజెక్ట్ టాపిక్, డిఫరెంట్ ప్రాజెక్ట్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టాపిక్. సో అదేంటంటే ఈవెంట్స్ ఫెస్ట్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. ఇది చాలామంది డిఫరెంట్ ఆస్పెక్ట్ అని చెప్పచ్చు, రీసెంట్ ట్రెండింగ్ ఆస్పెక్ట్. సో ఇదేంటంటే ట్రెండింగ్ అని ఎలా చెప్తున్నానంటే, నేను స్ట్రెస్ మేనేజ్మెంట్కి కానీ లేకపోతే ఎంప్లాయీ యొక్క డెవలప్మెంట్కి కానీ ఎంప్లాయీ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ ఎంత రిలేట్ అయి ఉంటుంది ఈ టాపిక్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ టైటిల్ చదివినప్పుడే, ఏంటంటే ఈవెంట్స్ ఫెస్ట్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇన్ సో అండ్ సో ఆర్గనైజేషన్ అని మీరు రాయడం అయితే జరుగుతుంది హెడ్డింగ్. సో అందులో టైటిల్ అలా ఫిక్స్ చేసుకున్నాక దీంట్లో వచ్చే ఆస్పెక్ట్స్ ఏంటంటే, మీరు స్టడీ చేస్తారు ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఒక అపోలో హాస్పిటల్ కానీ లేదంటే ఏదైనా ఒక ఐటీ ఆర్ నాన్ ఐటీ కంపెనీ కానీ ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అసలు ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఫెస్ట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎంత టైం బ్రేక్లో కండక్ట్ చేస్తున్నారు, సో అందులో ఎంతమంది ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అందులో టెక్నికల్గా ఎలాంటివి పెడుతున్నారు, నాన్ టెక్నికల్గా అంటే కల్చరల్ అలాగా ఎన్ని పెడుతున్నారు ప్రోగ్రామ్స్, అలా పెట్టడం వల్ల ఎంప్లాయీస్కి ఎంత మంచిగా అనిపిస్తుంది ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం వల్ల, వాళ్ళు ఎంత అయితే ఎంజాయ్ చేయగలుగుతున్నారు, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఫర్ పీరియాడిక్ టైం ప్రకారం. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద కూడా మనం చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా చేసినాడు ఏంటంటే ఎంప్లాయీకి ఆర్గనైజేషన్లో ఓన్ చేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, మంచిగా వర్క్ చేస్తాడు, ఇలా ఎంజాయ్మెంట్, టెక్నికల్ ఫెస్ట్ లేకపోతే కల్చరల్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు అందులో ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాడు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ చేస్తే ఎంప్లాయీకి కూడా మంచి ఉత్సాహం వస్తుంది. సో ఈ కంపెనీలో ఇలా చేస్తున్నారు, ఇలాంటివే మనం ఒక చిన్న స్మాల్ స్కేల్ కంపెనీ కానీ మీడియం స్కేల్ కంపెనీలో కానీ మనం ఆర్గనైజ్ చేస్తే మంచి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో మనం అయితే చూడగలము. సో ఇవైతే లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టాపిక్స్, నేను ఏదైతే పర్సనల్గా అనుకున్నానో అది మీకు పిక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏదైనా టాపిక్ మీరు ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో టైటిల్స్ ఇలాగే ఉండాలని రూల్ లేదు, మీకు నచ్చినట్టు ఆ టైటిల్ని మౌల్డ్ చేసుకోండి, ఆ టైటిల్ రాసి దానికి తగ్గ అబ్స్ట్రాక్ట్ రాసుకోండి, అబ్స్ట్రాక్ట్ రాసి ముఖ్యమైన విషయం ఏంటంటే లిటరేచర్ రివ్యూస్. సో దానికోసం నేను ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను లిటరేచర్ రివ్యూస్ అంటే ఏంటి, ఎలా గ్యాదర్ చేయాలనేది. సో లిటరేచర్ రివ్యూస్ అంటే ఏంటంటే చిన్న షార్ట్కట్లో చెప్పాలంటే మనకన్నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు కేస్ స్టడీస్ అయితే చేశారు, ఆ కేస్ స్టడీని మనం ఆధారంగా చేసుకొని మనం ఫర్దర్గా ఏంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఏంటి అవుట్పుట్ అయితే చూపిస్తున్నాం అనేది లిటరేచర్ రివ్యూస్. సో ప్రతి టాపిక్కి, ప్రతి ప్రాజెక్ట్కి, ప్రతి టైటిల్కి మీరు ఒక 20-30 లిటరేచర్ రివ్యూస్ గ్యాదర్ చేసి వాటిని స్టడీ చేసి మీరు ప్రాజెక్ట్ అనేది మీరు ముందుకెళ్తే చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడితో ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇవే కాకుండా మీరు యాజ్ ఏ ఇండివిజువల్గా ఎంబీఏ హెచ్ఆర్ చదువుతున్నప్పుడు లేకపోతే మీరు హెచ్ఆర్ సీనియర్ అయినప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే మీకు మీ బ్రెయిన్కి లేకపోతే మీ మనసుకి బాగా అనిపించిన ప్రాజెక్ట్ టాపిక్స్, మీరు సొంతంగా అనుకున్న ప్రాజెక్ట్ టాపిక్స్ ఏంటో కింద కూడా కామెంట్ చేయండి. సో మన వీడియోతో పాటు కామెంట్ సెక్షన్లో ఎవరైతే చూస్తున్నారో మీ కామెంట్స్, వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది, అవును కదా ఈ టాపిక్ చాలా బాగుంది వీళ్ళు చెప్పింది, సో దీని మీద అయితే ప్రాజెక్ట్స్ చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడితో ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు ఒక అప్డేట్ అనేది వస్తుంది వీడియో పోస్ట్ అయినట్టు. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోని పిక్ చేసి చూడొచ్చు. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఒకవేళ షేర్ చేయకపోయినా ఇందులో ఉన్న కంటెంట్ని మీరు వాళ్ళకి డెలివరీ చేయండి. సో ఇలాంటి ప్రాజెక్ట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పండి. సో వాళ్ళకి ఒక మంచి ఐడియా వచ్చి మంచి టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని మంచి అవుట్పుట్ని అయితే ఇవ్వగలుగుతారు, అది వాళ్ళకి మీకు కూడా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.